లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి, జడ్జికు సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం ఇది. ఒక తారీఖ్ దిగిపోతున్న సర్పంచులందరికీ శుభాకాంక్షలు. 5 ఏళ్ళు కష్టపడ్డారు, 1వ తారీఖు నుంచి ప్రత్యేక అధికారులు వస్తారు. ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లే, ప్రభుత్వం ఉంది. ప్రత్యేక అధికారులతో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందనేటువంటి మాట కూడా సందర్భంగా మనవిస్తూ, 5 సంవత్సరాలు ప్రభుత్వం అప్పులు, మీరు అప్పులకు పాలైనా, మీరు నిధులు ఖర్చు పెట్టి పైసలు రాలేదన్నా, ఆత్మహత్యలు చేసుకున్నా, మళ్ళా 1000 పిల్లలు తిన్న, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మా కేటీఆర్ గారు సర్పంచుల మీటింగ్ పెట్టి సర్పంచులకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తా అంటాను. ఆయన మొన్నదాకా మంత్రి, మేము 60 రోజులు కాలే దిగి మేము ప్రభుత్వం రాగానే 60 రోజుల్లో సర్పంచులు దిగుతారు. మాకేం పంచాయతీ వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం చేసినామా? ఆ సర్పంచులు ఆలోచన చేసుకోవాలి, మీకు ఎవరు అన్యాయం చేశారు. కానీ భవిష్యత్తులో మీకు సంబంధించిన ఆర్థిక పరమైన పెండింగ్ బిల్లులో ఇతరత్ర ఉంటే, న్యాయపరంగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం సతాయించేది, సానుకూలంగా స్పందిస్తుంది. రాజకీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన, గ్రామాల పునర్విభజన, వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉండడానికి న్యాయ నిపుణులతోటి లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి, జడ్జికు సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం ఇది. లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి, జడ్జికు సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం ఇది. 1వ తారీఖు దిగిపోతున్న సర్పంచులందరికీ శుభాకాంక్షలు. 5 ఏళ్ళు కష్టపడ్డారు, 1వ తారీఖు నుంచి ప్రత్యేక అధికారులు వస్తారు. ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లే, ప్రభుత్వం ఉంది. ప్రత్యేక అధికారులతో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ ప్రభుత్వ కార్యాచరణ ఉంటుందనేటువంటి మాట కూడా సందర్భంగా మనవిస్తూ, 5 సంవత్సరాలు ప్రభుత్వం అప్పులు, మీరు అప్పులకు పాలైనా, మీరు నిధులు ఖర్చు పెట్టి పైసలు రాలేదన్నా, ఆత్మహత్యలు చేసుకున్నా, మళ్ళా 1000 పిల్లలు తిన్న, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మా కేటీఆర్ గారు సర్పంచుల మీటింగ్ పెట్టి సర్పంచులకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తా అంటాను. ఆయన మొన్నదాకా మంత్రి, మేము 60 రోజులు కాలే దిగి మేము ప్రభుత్వం రాగానే 60 రోజుల్లో సర్పంచులు దిగుతారు. మాకేం పంచాయతీ వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయం చేసినామా? ఆ సర్పంచులు ఆలోచన చేసుకోవాలి, మీకు ఎవరు అన్యాయం చేశారు. కానీ భవిష్యత్తులో మీకు సంబంధించిన ఆర్థిక పరమైన పెండింగ్ బిల్లులో ఇతరత్ర ఉంటే, న్యాయపరంగా ఉంటే తప్పకుండా ప్రభుత్వం సతాయించేది, సానుకూలంగా స్పందిస్తుంది. రాజకీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన, గ్రామాల పునర్విభజన, వాటన్నిటికీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల తర్వాత శాస్త్రీయబద్ధంగా ఉండడానికి న్యాయ నిపుణులతోటి లేదా పంచాయతీరాజ్ నిపుణులతోటి, జడ్జికు సిట్టింగ్గా రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పునర్విభజనకు సంబంధించిన ఏర్పాట్లు చర్యలు తీసుకోబడతాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం ఇది.